శ్రీ సరస్వతి నమః అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ కుంభ కుటుంబ సభ్యులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈ రోజు ఈ వీడియోలో వసంత పంచమి ఎప్పుడు ఏ రోజున వచ్చింది పూజ ఏ సమయంలో చేసుకోవాలి అలాగే వసంత పంచమి రోజున పూజలో వచ్చే సందేహాల గురించి అలాగే వసంత పంచమి రోజున అక్షాభ్యాసం చేసేటప్పుడు వచ్చే సందేహాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా వసంత పంచమి ఎప్పుడు ఏ తేదీన వచ్చిందో తెలుసుకుందామండి వసంత పంచమి 2022 సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం శనివారం రోజు ఫిబ్రవరి 5వ తేదీన వసంత పంచమి వచ్చిందండి ఈ వసంత పంచమి రోజున పంచమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది పూజ ఏ సమయంలో చేసుకోవాలి అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నిటి విషయాల గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేసి ఉన్నానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూసి తెలుసుకోవచ్చండి ఇప్పుడు వసంత పంచమి రోజున పూజలో వచ్చే సందేహాల గురించి అక్షాభ్యాసం చేయించేటప్పుడు వచ్చే సందేహాల గురించి తెలుసుకుందామండి మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అని అంటారు దీనినే శ్రీ పంచమి మదన పంచమి సరస్వతీదేవి జన్మదినంగా పిలుస్తూ ఉంటారు ఈ రోజున ఎలాంటి పనులు మొదలుపెట్టినా కానీ చాలా మంచిది వసంత పంచమి రోజున అక్షాభ్యాసం ఏ ముహూర్తంలో చేయాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వసంత పంచమి రోజున కానీ శరణ్ నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున కానీ మనం ఎటువంటి ముహూర్తం కానీ తిథి కానీ వజ్రం కానీ యమగండం కానీ రాహుకాలం కానీ ఏ రోజు ఏ వారం అని కూడా చూసుకోకుండా ఈ రెండు రోజుల్లో ఏ సమయంలోనైనా కూడా చిన్నపిల్లలకి అక్షాభ్యాసం చేయించవచ్చు అక్షాభ్యాసం అవ్వకుండా పిల్లల చేత ఈ సరస్వతీదేవి పూజ చేయించవచ్చా అని అంటే అక్షాభ్యాసం ముఖ్యంగా పిల్లలకి విద్యను ఆరంభించేటప్పుడు చేసే ఒక పూజ అండి సరస్వతీదేవి పూజ ముఖ్యంగా పిల్లలకి జ్ఞానం వాక్శుద్ధి కోసం అలాగే పిల్లలు చక్కగా మాటలు పలకటం కోసం చేసే పూజ అండి కాబట్టి సరస్వతి పూజని అందరూ కూడా అక్షాభ్యాసంతో సంబంధం లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు వసంత పంచమి రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం ఇంట్లో చేసుకోవచ్చా అని అంటే అక్షాభ్యాసం ఇంట్లో చేసుకుంటేనే చాలా ఉత్తమం అండి ఒకవేళ అలా కుదరని పక్షంలో క్షేత్రంలో కానీ సరస్వతీదేవి ఆలయంలో కానీ అక్షాభ్యాసం చేసుకోవచ్చు ఈ సరస్వతి పూజ చేసే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలా అని అండి అనంటే మీ ఆరోగ్యరీత్యా చూసుకోండి ఒకవేళ తలస్నానం చేయలేకపోతే మామూలు స్నానం చేసి పసుపు నీళ్లను తల మీద చల్లుకున్నా కూడా సరిపోతుందండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే సరస్వతీదేవి పూజ ఎలా చేయించాలి అనే సందేహం చాలామందిలో ఉంటుందండి మా పిల్లలు చిన్నపిల్లలండి వారు పూజ చేయలేరు ఈ శ్లోకాలను పలకలేరు అనేవారు ఏం చేయాలి అని అంటే పెద్దవాళ్ళు పూజ చేయాలండి పూజ చేసేటప్పుడు పిల్లల దగ్గరగా కానీ లేదా ఒళ్ళో కానీ కూర్చోబెట్టుకొని పూజ చేయాలి శ్లోకాలను మీరు చదవండి మీరు చదివేటప్పుడు ఆ శ్లోకాలను పిల్లలను భక్తిగా శ్రద్ధగా వినమని చెప్పండి చిన్నపిల్లలు కాకుండా పెద్ద పిల్లలైతే ఈ శ్లోకాలను వింటూ 108 కానీ 21 కానీ లేదంటే 9 పూలతో కానీ అమ్మవారిని పూజించమని చెప్పండి మీ దగ్గర తెల్లని పుష్పాలు ఉంటే తెల్లని పుష్పాలతో పూజించండి లేదంటే వెండి పుష్పాలతో కూడా అమ్మవారిని పూజించవచ్చండి అవి కూడా లేని వారు పసుపు కల్పని తెల్లని అక్షింతలతో అమ్మవారికి పూజ అనేది చేయాలి పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా అమ్మవారికి నివేదించిన పాయసాన్ని తినిపించాలండి పిల్లలకి అప్పుడే పూజకు తగిన ఫలితం అనేది కలుగుతుంది పిల్లలు పెద్దవాళ్ళైనా మాటలు సరిగ్గా మాట్లాడలేని వారైనా లేదంటే స్పష్టంగా పలకలేని వారైనా కూడా వారి చేత తప్పనిసరిగా ఈ పూజ అనేది చేయించాలి శుక్రమూఢము ఉంది కదండి అక్షాభ్యాసం చేయించవచ్చా అని చాలామందిలో సందేహం ఉంటుందండి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా వసంత పంచమి రోజున అక్షాభ్యాసానికి ఎటువంటి ముహూర్తాన్ని చూడవలసిన అవసరం లేదు కాబట్టి ఆ రోజు ఎప్పుడైనా సరే మనము అక్షాభ్యాసం అనేది చేయించవచ్చు సరస్వతి అమ్మవారు వసంత పంచమి రోజునే జన్మించారా లేదా దసరా నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజు జన్మించారా అనే సందేహం అయితే చాలామందిలో ఉంటుంది కదండి దసరా నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున అమ్మవారు రాక్షస సంహారం కోసం ఆ నక్షత్రాన్ని ఆవిర్భవించింది కానీ అమ్మవారు చాలాసార్లు చాలా విధాలుగా ఆవిర్భవించారండి ముఖ్యంగా శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి దేవీ భాగవతం ప్రకారం సరస్వతి అమ్మవారు పుట్టింది వసంత పంచమి రోజునే అందుకే ఈ రోజున శ్రీ పంచమి వసంత పంచమి సరస్వతీదేవి జన్మ
జన్మదినంగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు సరస్వతీదేవి పూజలో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందామండి. సరస్వతీదేవి పూజలో సరస్వతీదేవి ఫోటోను కానీ విగ్రహానికి కానీ తెల్లని గంధము కుంకుమ బొట్లను పెట్టి తెల్లని పూలతో పూజించాలండి. మనం పూజ చేసేటప్పుడు తెల్లని వస్త్రాలను ధరించి పూజ చేయటం చాలా మంచిది. ఇక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని ఆవుపాలతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వసంత పంచమి రోజున తెల్లని వస్త్రాలు కానీ తెల్లని పువ్వులు కానీ లేకుంటే ఏం చేయాలి అని అంటే, తెల్లని పువ్వులు కానీ తెల్లని వస్త్రాలు కానీ దొరకని పక్షంలో లేత పసుపు రంగులో ఉండే దుస్తుల్నే కానీ లేదా లేత పసుపు రంగులో ఉండే చామంతి పువ్వులతో కానీ అమ్మవారికి పూజ అనేది చేయవచ్చండి. వసంత పంచమి రోజున సరస్వతీదేవికి ఏమి నైవేద్యంగా సమర్పించాలి అని అంటే, ఈ రోజున అమ్మవారికి ఆవుపాలతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. ఒకవేళ మీకు అది చేయటం వీలు కాని పక్షంలో ఆవు పాలను కానీ ఆవు పెరుగును కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. వసంత పంచమి రోజున సరస్వతీ పూజకి కలశ స్థాపన చేయాలా అని సందేహం అయితే చాలా మందిలో ఉంటుందండి. సరస్వతీదేవి పూజకి కలశ స్థాపన అవసరం లేదండి. అమ్మవారి ఫోటోని కానీ లేదంటే ప్రతిమని కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. సోతకం ఉన్నప్పుడు వసంత పంచమి రోజున అక్షాభ్యాసం చేయవచ్చు అని అంటే చేయకూడదండి. తల్లి కానీ తండ్రి కానీ లేదంటే తాతలు ఇంటి పేరిట ఉన్నవారు ఎవరైనా చనిపోయినట్లయితే 11 రోజుల పాటు సోతకం అనేది ఉంటుంది కదండి. ఆ రోజుల్లో మాత్రం వసంత పంచమి వస్తే అక్షాభ్యాసం అనేది చేయకూడదు. అలాగే ఇంట్లో స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు అక్షాభ్యాసం చేయవచ్చా అని అంటే చేయకూడదండి. భార్య నెలసరిలో ఉన్నప్పుడు కూడా అక్షాభ్యాసాన్ని కానీ పూజని కానీ చేయకూడదు. పూజ పూర్తయిన తర్వాత పూజా సామాగ్రిని ఏమి చేయాలి అని సందేహమైతే చాలామందిలో ఉంటుందండి. పూజ పూర్తయిన తర్వాత పూజా సామాగ్రిని పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడేయాలండి. ఇవండి వసంత పంచమి రోజున పూజలో వచ్చే సందేహాలు. అలాగే వసంత పంచమి రోజున అక్షాభ్యాసం చేయించేటప్పుడు వచ్చే సందేహాల గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ విషయాల గురించి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. నేను మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.